Hi friends, welcome to my channel, vallirecipesandtips. Friends, ee video chuse mundu oka chinni mata mana channel evarina kottaga chustunara aithe vetina subscribe chesi pakkane unna bell icon click chesi all ani click cheyandi. Appudu nenu pette prathi video notification meeku vastundi. Friends, mana intlo appudappudu paalu virigipothu untayi kada. Mari ala virigipoyina paalani padaveyakonda easyga intloni పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం ఏంటనే ఈ వీడియోని చూసేయండి. అదేవిధంగా ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో మొత్తాన్ని చూసేయండి. రోల్ ఉందా? చిన్న రోల్ ఉందా? ఇక వేసాము ఇవన్నీ ఇట్లా పెట్టేసి బరువు పెట్టేస్తే చిరగా తిప్పేయకూడదు, మళ్ళీ వాడుకోకూడదు. ఇలా వదిలేస్తే చూసా అంత సింపుల్ గా రెడీ అయిందా? ఇలా పాలు విరిగిపోగానే పడేసుకోకుండా ఇలాంటి సింపుల్ గా చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేద్దాం. మన ఇష్టం వచ్చిన సైజ్ లో క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇవే కదా మనం బయట కొనుక్కొచ్చుకునేవి, రెస్టారెంట్స్ లో చేస్తే మనం ఇవే తింటాం. మన ఇంట్లో కూడా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనం నార్మల్ గా ఏ కర్రీలోనైనా వాడుకోవచ్చు. పాలకూర పన్నీర్ చేసుకుంటాం కదా. పన్నీర్ కర్రీ చేసుకుంటుందా? పాలక్ పన్నీర్ చేసుకుంటాం కదా. మనకి నచ్చిన క్యూబ్స్ లాగా మనం నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఇలా అవి లేవు ఇవి లేవు అని వేస్ట్ చేసుకోకుండా, అమ్మో అవి చేయాలంటే చాలా కష్టంలే అలా అనుకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, వేస్ట్ అవ్వకుండా. మనం ఏం చేస్తాం, పాలు విరగలయ్యో పాలు విరిగిపోయినాయి అని చెప్పి పడేసేస్తుంటాం. అలా కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లస్ చాలా ప్రోటీన్, పనీర్ లో చాలా ప్రోటీన్ ఉంటది అనమాట. ఓకే, పనీర్.